ఐపీ కెమిస్ట్రీ క్లాసెస్. సో అటామిక్ స్ట్రక్చర్ అనే టాపిక్ తీసుకుంటే క్వాంటమ్ మెంబర్స్ కాకుండా ఉండే అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి బోర్స్ థియరీ. క్వశ్చన్ మనకి ఎలా ఇస్తాడు వాడు, సమ్ టైమ్స్ దే విల్ గివ్ లైక్ దిస్, ఎక్స్ప్లెయిన్ బోర్స్ థియరీ అండ్ రైట్ ద లిమిటేషన్స్. ఇక్కడ మనం బోర్స్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. బోర్స్ థియరీ అంటే ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంటుందో, పిక్చర్ ఉంటుంది. ఏంటి, ఆటంలో న్యూక్లియస్ అనేది మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్స్ ఉంటాయి. ఆ ఆర్బిట్స్ని KLMN అంటారు. ఓకేనా? సో న్యూక్లియస్కి అతి దగ్గరగా ఉండే ఆర్బిట్ ఏమో కే అంటారు, న్యూక్లియస్కి దూరంగా ఉండే ఆర్బిట్ ఏమో ఇక్కడ ఎన్ అని పిలుస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ బోర్స్ మోడల్, బోర్స్ థియరీ. సో మనం ఇప్పుడు ఎగ్జామ్లో దాన్ని రాయాల్సి వచ్చినప్పుడు ఎలా రాస్తాము అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, సో పాయింట్ నెంబర్ 1, ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ న్యూక్లియస్ ఇన్ స్టేషనరీ ఆర్బిట్, స్టేషనరీ ఆర్బిట్స్. ఓకే, వాట్ ఆర్ ద స్టేషనరీ ఆర్బిట్స్? KLMN. ఓకే, ఇన్ ద గివెన్ పిక్చర్. Now we have to explain what is stationary orbit. Stationary orbit means, stationary orbit ante enti? Stationary orbit means the orbit in which energy changes does not take place is called stationary orbit. Okay, the orbit in which energy changes does not take place is said to be stationary orbit. Okay, that is the thing regarding stationary orbit. Parvidi akra vaya. థర్డ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వెన్ ఇట్ ఈస్ ఇన్ స్టేషనరీ ఆర్బిట్ MVR is equal to NH by 2π. So, అంటే ఒక స్టేషనరీ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అయ్యేటప్పుడు ఆ ఎలక్ట్రాన్ యాంగులర్ మూమెంటం MVR అనేది దేనికి సమానంగా ఉండాలి? NH by 2π కి సమానంగా ఉండాలి. ఓకే, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో వాల్యుయేషన్ అప్పుడు ఖచ్చితంగా చూసేటటువంటి పాయింట్స్ లో ఇది ఒకటి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎం అంటే ఏంటి? ఎం ఇస్ ఈక్వల్ టు మాస్. ఓకే, డీటెయిల్గా రాయాలి అక్కడ. వీ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ, ఆర్ ఇస్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ఆర్బిట్, రేడియస్. ఓకే, రేడియస్ ఆఫ్ ఆర్బిట్. ఓకే, రేడియస్ ఆఫ్ ఆర్బిట్. అండ్ N is equal to principal quantum number, principal quantum number. H is equal to Planck's constant. వాల్యూ అనేది మీకు బాగా గుర్తుంటే వేయండి, లేకపోతే వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్వశ్చన్ అనేది బోర్స్ థియరీ మీద కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు
ఫోర్త్ పాయింట్ పోతాం. ఫోర్త్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ద ఎనర్జీ చేంజెస్ టేక్స్ ప్లేస్, ద ఎనర్జీ చేంజెస్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఎక్సైటేషన్, ఎక్సైటేషన్ ఆర్ డిఎక్సైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, డిఎక్సైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్, ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్. వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలి. ద ఎనర్జీ చేంజెస్, సారీ ఫోర్త్ పాయింట్ ఈస్ ఎనర్జీ చేంజెస్, ఎనర్జీ చేంజెస్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఎక్సైటేషన్ ఆర్ డిఎక్సైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్ అన్నారు. అంతకుముందు మనం ఏం చెప్పాము, ఎనర్జీ చేంజెస్ ఎక్కడైతే లేకుండా ఉంటాయో దాన్నే మనం స్టేషనరీ ఆర్బిట్ అన్నాం. ఇప్పుడు కూడా ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎలక్ట్రాను స్టేషనరీ ఆర్బిట్ లో అంటే ఒక ఆర్బిట్ లో ఉన్నంత కాలం దాని ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఉన్న ఆర్బిట్ కంటే పైన ఉండే ఆర్బిట్ కానీ లేకపోతే ఉన్న ఆర్బిట్ కంటే కింద ఉన్న ఆర్బిట్ కానీ ఎలక్ట్రాన్ వెళ్ళడానికి ప్రయత్నిస్తే దెన్ ఎనర్జీ చేంజెస్ టేక్స్ ప్లేస్. సో ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్. ఓకే, సో హౌ మచ్ ఎనర్జీ చేంజ్ విల్ బి దేర్ మీన్స్ డెల్టా ఈ ఇస్ ఈక్వల్ టు ఈ టు మైనస్ ఈ వన్. ఓకే, డెల్టా ఈ ఇస్ ఈక్వల్ టు ఈ టు మైనస్ ఈ వన్. ఇక్కడ ఏంటి, డెల్టా ఈ ఇస్ ఈక్వల్ టు ఎనర్జీ చేంజ్, ఎనర్జీ చేంజ్. ఓకే, ఈ వన్ ఈ టు ఆర్ ఎనర్జీస్ ఆఫ్ వేరీ డిఫరెంట్ ఆర్బిట్స్. ఈ వన్ ఈ టు ఏంటి ఎనర్జీస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా నీట్ గా హైలైట్ చేసుకోవాలి. ఏ ఎగ్జామ్లో అయినా సరే బోర్స్ థీరీకి మార్కులు వేయాలని చూసినప్పుడు, బోర్స్ థీరీని వాల్యూ చేసేటప్పుడు ఈ రెండు నువ్వు కరెక్ట్గా రాసావా లేదా చూస్తాడు ఫస్ట్. ఎందుకంటే ఏ ఎగ్జామ్లో కూడా మీరు రాసిన మ్యాటర్ మొత్తం చదివేంత టైం ఉండదు. అందువల్ల ఏంటి, ఏవైతే ప్రధానమైనటువంటి ఈక్వేషన్స్ అవి ఉన్నాయో వాటిని మీరు హైలైట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బోర్స్ థియరీ. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, రైట్ ద లిమిటేషన్స్. సో దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఫర్ బోర్స్ థియరీ. ఓకే, లెట్ అస్ సీ వాట్ దే ఆర్. ఓకే, now let us see the answer for second part of the question, the limitations. Write the limitations of Bohr's theory. Okay, so here what are the limitations means, limitations so two limitations mere exact ga raste saripothundi, endukante ikkada varaku question ki 6 marks vastayi mere correct ga raste. Okay na, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 మార్క్స్, అది వాల్యుయేషన్ డివిజన్ అన్నమాట. ఓకే, సో ఒక 2 పాయింట్స్ మీరు కరెక్ట్గా రాస్తే సరిపోతుంది, మీకు రావాల్సిన 2 మార్క్స్ అక్కడ వచ్చేస్తాయి. బట్ ఒక 3 పాయింట్స్ రాసి పెడదాం, ఏమవుతుంది. ఓకే, లిమిటేషన్స్. ఈ లిమిటేషన్స్ ఏంటి అంటే, నెంబర్ వన్, బోర్స్ థియరీ
ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ అన్సర్టైనిటీ, అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ లాంటి హై స్పీడ్ పార్టికల్ చార్జ్డ్ పార్టికల్ రొటేట్ అయ్యేటప్పుడు పలానా దగ్గరే ఎలక్ట్రాన్ ఉంది అని చెప్పడం కష్టం అన్నమాట. సో ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది బేసిక్ గా హైసెన్బర్గ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా? నెంబర్ టూ, బోర్స్ థియరీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్. డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, అంటే బోర్స్ థియరీ, బోర్స్ మోడల్ ఆయన ప్రపోజ్ చేసేటప్పుడు హీ కన్సిడర్డ్ ఎలక్ట్రాన్ యాజ్ ఛార్జింగ్ పార్టికల్. He doesn't take understand the, undertake or consider the wave nature of electron. Okay, so electron and particles ki wave nature untadi, particle nature untadi, rendu untayi ani cheppesi De Broglie ane scientist explain chesadu. But Bohr ignored the wave nature of electron. Okay, Bohr's theory fails to explain, fails to explain Zeeman and Stark effects, Stark effects. Zeeman effect ante magnetic field lo jarigetatvanti splitting, ante magnetic field lo oka geetha నెంబర్ ఆఫ్ లైన్స్ గా విడిపోవడం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఈ సెట్ టు బి జీమన్ ఎఫెక్ట్. జీమన్ ఎఫెక్ట్ అదే ఒక గీత అనేక గీతలుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కనుక విడిపోతే దాన్ని ఏమంటారు? స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. ఈ రెండు ఎఫెక్ట్స్ ని మన బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. ఫోర్త్ వన్, Bohr's theory is limited to uni electron, ante hydrogen and like atoms, hydrogen like species ఓన్లీ. అంటే ఏంటి? సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అన్నమాట. సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసీస్. ఓకే, సో దీస్ ఫోర్ ఆర్ ద లిమిటేషన్స్. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఏవైతే స్పెషల్ గా ఉంటాయో, ఏ వేటిని అండర్లైన్ చేస్తే, వేటిని హైలైట్ చేస్తే మనకి ఎగ్జామ్లో మార్కులు వేయడం ఈజీ అవుతుందో వాటిని హైలైట్ చేసి పెట్టుకోవాలి. బోర్స్ థియరీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ అనేది కామన్ గా అన్నింటిలో వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అన్సర్టైనిటీ పొజిషన్, డ్యూయల్ బిహేవియర్, జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. ఓకే, ఓన్లీ లిమిటెడ్ టు సింగిల్ ఎలక్ట్రాన్ ఆటమ్స్ ఆర్ స్పీసీస్. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ. ఓకే, సో బై రైటింగ్ దీస్ సీరియస్లీ యూ కెన్ గెట్ 8 out of 8 marks. Okay.